బుద్ధారంలో బాలుడి విక్రయంపై T6 వరుస కథనాలపై పోలీసులు స్పందించారు. అత్తాలుల మధ్య గొడవలు రావడంతో శిశువును విక్రయించిన విషయం బయటకు T6 న్యూస్ బయటకు తెచ్చింది. T6 న్యూస్ ఎఫెక్ట్తో పెద్దేముల్ పోలీసులు కేసును పురోగతి సాధించారు. బాబును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. అనంతరం ICDS అధికారులు బాబును శిశు సంక్షేమ గృహానికి తరలించారు. తొమ్మిది రోజుల బాబును అమ్మడం జరిగింది. ఆ విషయము ఇప్పుడు మా దృష్టికి నిన్న వచ్చింది. కాబట్టి ఆ బాబును మేము ICDS తీసుకొని మా ద్వారా శిశుగురాలకు అప్పగించడం జరుగుతుంది. బాలుడిని అమ్మిరని నిన్న మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మేరకు అది ఛేదించుకుంటా ఎవరమ్మినారు దానిని పట్టుకొని వాళ్ళ ద్వారా మనం కొన్నాళ్ళని కూడా పట్టుకొని బాబుని కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ బాబుని మనం ఈరోజు మన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ క్షేమంగా ఉన్నాడు బాబు, మంచిగా ఉన్నాడు. సో ఎవరైతే దీనికి చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా మేము సతకారం చర్య తీసుకుంటాం. సార్, అమ్మింది వాస్తవమేనా? ఎంత కమ్మీరు? అమ్మింది అయితే వాస్తవమే, ఒక 70,000 ఏమన్నా 70,000 కమ్మినట్టు వాళ్ళు చెప్తున్నారు. దాని మీద కూడా వెరిఫై చేస్తాం. సార్, ఎంతమంది రిమాండ్ పంపిస్తారు టోటల్? ఇప్పుడైతే ఒక 9 మంది రిమాండ్ వాళ్ళు సహకరించిన వాళ్ళు దానికి ఉన్నటువంటి పేరు ఇస్తాం అన్నారు. కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ? వాళ్ళు హైదరాబాద్ సంతోష్ నగర్ వాళ్ళు. సార్, ఇంకోటి మధ్యకాలంలో ఒక కేసు వచ్చింది, నిన్న సూసైడ్ ఆత్మహత్య.